హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే అలాగే హెల్దీ రెసిపీ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: స్ట్రాబెర్రీ 1 కప్, షుగర్ 1 కప్. షుగర్ని యూజ్ చేయని వాళ్ళు ఈ విధంగా హనీని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, ఏ బ్రాండ్ అయినా సరే. పాలని ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెడితే గడ్డకడతాయి కదా, ఈ విధంగా పాలను తీసుకున్నా. టుటీ ఫ్రూటీ, అంతకుముందు వీడియోలో ఇంట్లోనే టుటీ ఫ్రూటీ ఎలా చేయాలో తెలుసుకుందాం కదా, చూడని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. స్ట్రాబెర్రీని నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. స్ట్రాబెర్రీలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది. విటమిన్ సి వలన వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది, అలాగే చర్మం అనేది వృద్ధాప్య ఛాయలు లేకుండా కాంతివంతంగా కనిపిస్తుంది. స్ట్రాబెర్రీని తీసుకోవడం వలన మన డైట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కరిగిపోతుంది. అలాగే స్ట్రాబెర్రీలో ఎక్కువగా ఆరోగ్యమైన ప్రయోజనాలు ఉన్నాయండి. హార్ట్ కూడా చాలా హెల్దీగా పనిచేస్తుంది, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ రానికుండా చేస్తుంది. కంటికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది స్ట్రాబెర్రీ అనేది. ఈ విధంగా స్ట్రాబెర్రీ గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మిల్క్ని యాడ్ చేసుకుందాం. ఒక కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం. షుగర్ని తినని వాళ్ళు హనీని యూజ్ చేయండి. విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పాలు అనేది కరిగి బయటకు వస్తాయి కదా, గడ్డగా ఉన్నాయి పాలు, ఆ విధంగా కరిగి బయటకు వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా మన మిల్క్ షేక్ అనేది ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోతుందో. ఇప్పుడు స్ట్రాబెర్రీని కొద్దిగా చిన్న చిన్న పీసుల్లాగా గ్లాస్ చుట్టూ వేసుకుందాం. మనకి మిల్క్ షేక్స్ తాగేటప్పుడు ఈ విధంగా డెకరేషన్ చేసిస్తారు కదా బయట, అందుకని మనం ఇంట్లో కూడా ఈ విధంగా డెకరేషన్ చేసుకొని మన మిల్క్ షేక్స్ని తాగవచ్చు. ఈ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని ఈ విధంగా గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి. చూసారా ఎంత టేస్టీగా, అలాగే హెల్దీ అయిన రెసిపీని మనం ఇంట్లోనే 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ రెసిపీని రెడీ చేయండి, అలాగే హెల్దీగా ఉండండి. ఈ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని మనకి తాగటం వలన అప్పటికప్పుడు ఎనర్జీ అనేది వస్తుంది. చూసారా మన డెకరేషన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు టుటీ ఫ్రూటీని చల్లుకుందాం. మీరు కూడా నీరసంగా ఉన్నప్పుడు ఇలాంటి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని ట్రై చేయండి. టేస్టీగా ఉండే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని ఈ విధంగా ఇంట్లోనే మీరు రెడీ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, నా ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.